దేవుని మాట విన్నారు కాబట్టి చూడండి, ఒక్క చేప లేదు కానీ ఇప్పుడు మాత్రం బా ఎండిపోయింది, మనం ఎండిపోయింది, వాళ్ళు ఎండిపోయింది. అది ఆశీర్వాదం. దేవుని మాట అంటే ఏంటమ్మా? ఆశీర్వాద ఘనత సమృద్ధి. దేవుని మాట ఇందుకు కాక కాబట్టి ఇంకొక మాట ఏంటి తెలుసా? యేసు ప్రభువా అని యేసు దగ్గరికి వచ్చింది. యేసయ్యా అని 10 మంది కుష్ఠరోగులు యేసు దగ్గరికి వస్తే యేసు ప్రభువా తెలుసా, నా దగ్గర కాదు, మీరు పాస్టర్ గారికి వెళ్ళండి. ప్రభువా విచిత్రం ఉంది, మేము నీ దగ్గరికి వస్తే నువ్వు పాస్టర్ దగ్గరికి వెళ్ళు, నువ్వు మందిరానికి వెళ్ళు, నువ్వు ప్రార్థనకి వెళ్ళు అంటావేంటి అని చెప్పండి. యేసుప్రభువు అని చెప్పండి, యేసయ్యా అనగానే యేసయ్య దగ్గరికి వస్తే యేసుప్రభువు అని చెప్పండి. మీరు యాజకుల దగ్గరికి వెళ్ళి సమాజ మందిరానికి వెళ్ళి యాజకుల దగ్గరికి వెళ్ళి కనుపరుచుకోండి. అమే కనుపరుచుకోండి, దర్శించుకోండి, చూపించుకోండి. మోసే నియమించిన కానుక ఆమె చెప్పండి. అయితే యేసుడు ఏం చెప్పాడు చెప్పండి? మీరు మందిరానికి వెళ్ళి యాజకునికి కనుపరుచుకోండి, మోసే నియమించిన కానుక సమర్పించుకోండి. సోదరులు చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అయ్యో అయ్యారు, మన ఆపరేషన్ అయింది 100,000 రూపాయలు, మన ఆపరేషన్ అయింది, మన హాస్పిటల్కి వెళ్ళాము 50,000 అయ్యాయి, మన హాస్పిటల్కి వెళ్ళాము మందులు వాడాము 100,000 రూపాయలు అయినా నేనంత డబ్బులు గట్ల కలిగిపోయాయి, కడుపు నొప్పి తగ్గిపోయింది, 24 అవర్స్ ప్రేయర్ తగ్గిపోయింది, దేవుడు మరణ పంచుకున్న దేవుడు తప్పించాడు, ఆ లారీ వచ్చింది కొంచెంలోనే తప్పైనా చచ్చిపోయేవాడిని, పిప్ అయిపోయేవాడిని, పచ్చలైపోయేవాడిని సాక్ష్యం పెట్టాను. అంత భయంకరమైన విషయాన్ని తప్పించినప్పుడు దేవుడు ఏం చేసింది? మనుషులు డాక్టర్లు తగ్గుతున్నారు కదా.